బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సంక్షేమం కోసం ఆవిర్భవించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం బస్టాండ్ కూడలిలో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ 9 నెలల్లోనే తెలుగు బావుట ఎగరవేసిన యుగపురుషుడని కొనియాడారు. వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ పదవులు పొందే అవకాశం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జ్యోతి, సర్పంచ్ భాగ్యకుమారి, ఆదినారాయణ, నాయకులు వెంగళశెట్టి వెంకటేశ్వర్లు, పిడుగు రమేష్, చంద్రారెడ్డి, తురక వెంకటేశ్వర్లు, పెద్ద గౌస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గర్వం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 41 సంవత్సరాల దృష్టి సందర్భంగా ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు ఒక పండగ వాతావరణం, తెలుగువాడు ఆత్మగౌరవాన్ని ఉండి మీద చేసుకొని బ్రతకలిగినటువంటి ఒక గొప్ప ఆవిర్భావ దినోత్సవము ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆ రోజు సరిగ్గా ఎన్టీ రామారావు గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు నచ్చక బడుగు బలహీన వర్గాలను చూస్తున్నటువంటి విధానాన్ని ఆయన చూసి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల ఆశయాలను నెరవేర్చాలంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు రాజ్యాంగాన్ని అమలుపరచాలంటే ఈ రాష్ట్రానికి ఒక గొప్ప మరి రాజకీయ చైతన్యం రావాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారాన్ని చేకించుకొని ఈరోజు రికార్డ్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్, గిన్నిస్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో ఒక గొప్ప చరిత్ర సృష్టించినటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే అది నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఒక ఆవేశంతోనో ఆలోచనతో అధికారం కోసం పార్టీ పుట్టినటువంటి పార్టీ కాదు, ఆలోచనతోటి అభివృద్ధితోటి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తెలుగువాడు పుట్టుకున్నంత కాలం, ఈ తెలుగు రాష్ట్రాలు తెలుగువాడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అనేక పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటన్ని గురించి ఎవరు మాట్లాడుకునే అవకాశం లేదు. ఈ సానుభూతితో వచ్చినటువంటి పార్టీలు ఒక మంచుగడ్డ లాంటి పార్టీలు, అవి మంచుకు సానుభూతి కొంతకాలానికి అది కరిగిపోతూనే ఉంటుంది. కానీ ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో వచ్చినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఒక ఇనప ముక్క లాంటిది. ఇది ఎప్పటికి కూడా మరి పెరిగే విధానం ఉంటుంది, కానీ పెరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరి సోదరులకి మరి తెలుగుదేశం పార్టీ ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ ఏ రోజు కూడా ఈ 41 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా ఇంత కుదుపుకు తెలుగుదేశం పార్టీ గురి కాలేదు. అటువంటి అధికార పక్షంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎదురొట్టి ధైర్యంగా ఎదురొట్టి నిలబడ్డారు. ఆ నిలబడిన కార్యకర్తలకు వాళ్ళ శ్రమకు ప్రతిఫలంగానే ఈరోజు మనం గెలిచిన 3 ఎమ్మెల్సీలైనా తర్వాత 4 ఎమ్మెల్సీలు మేము మనం గెలవగలిగినాము. ప్రజల్లో మార్పు వస్తుంది, మార్పు కోరుకుంటున్నారు. ఇదే అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు సాగాలని ఈ 41 అవతార దినోత్సవ సందర్భంగా అందరము ప్రతిజ్ఞ పూని ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. జై హింద్, జై తెలుగుదేశం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 8179969829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 8179969791.